ఫ్రెండ్స్, కువైట్లోని నిన్నటితోటి రంజాన్ అయిపోయింది. ఈరోజు అయితే ఈద్ రోజు అనమాట. ఈ ఈద్ రోజున ప్రతి కువైట్లోని ఇంట్లోని కూడా పార్టీ ఉంటుంది మధ్యాహ్నం పూట. అయితే మేము ఉన్నకాడ కూడా ఈరోజు పార్టీ ఉంది దివాన్లోని. అయితే ఇప్పుడు నేను దివాని కాడికి వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటారో చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికైతే ఇక్కడ నాతో పాటు పనిచేసి డ్రైవర్లు ఉన్నారు. అక్కడ ఎదురుకుండా కనబడుతున్నారు కదా, వాళ్ళిద్దరూ నాతో పాటు పనిచేసి డ్రైవర్లు. ఈ పక్క అతను బ్లూ షర్ట్ అతను అయితే మా ఇంటికి వచ్చాడు వాళ్ళ మేడమ్ని తీసుకుని. ఆ ఎదురుకుండా కనిపించే అతనేమో బంగ్లాదేశ్ అతను. అతను దివాని పని చేస్తాడు ఇక్కడ, ప్రతిరోజు వస్తాడనమాట దివాని పని చేయడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాయ్ గావా వేస్తున్నాడు దివాన్లోని. లోపలైతే కొయిటోళ్ళు ఉన్నారు కూర్చుని. మేమైతే కిచెన్లో కూర్చుని ఉన్నాము. ఇక్కడ చాలా వేడిగా ఉంది కిచెన్లోని. ప్రస్తుతానికి ఇతను అయితే చాయ్ గావా వేసి ఇప్పుడే వచ్చాడు బయటికి. ఒకప్పుడు ఈ పని కూడా నేనే చేసేవాడిని, డ్రైవింగ్ ప్లస్ దివాని పని కూడా రెండు నేనే చేసేవాడిని. ఇప్పుడు చేయట్లేదు, అందుకనే వాళ్ళు మనిషిని తెచ్చుకున్నారనమాట. అదంతా పెద్ద స్టోరీ, నేను ముందు ముందు వీడియోస్లో స్టోరీ మొత్తం చెప్తాను మీకు ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటనేది. అయితే ఈ రోజు ఈద్ రోజు కాబట్టి ప్రతి కొయిటోళ్ళ ఇంట్లో ఇదే విధంగా దివాని ఉంటుంది. మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడ వచ్చి భోజనం చేస్తారు. ప్రస్తుతానికి నిన్న అయితే మేము భోజనాలు ఆర్డర్ చేసి వచ్చాము హోటల్ దగ్గర. అవి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తాయన్నమాట, ఇంకా రాలేదు. వాటి కోసం వెయిటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఆ పక్కకి వెళ్ళి భోజనాలు తేవాలి. ఫ్రెండ్స్, మాకైతే ఫోన్ వచ్చింది హోటల్ నుంచి భోజనాలు వచ్చాయని. మేము ముందు పక్కకి వెళ్తున్నాము భోజనాలు పెట్టడానికి. అంటే భోజనాలు ప్లేట్స్ ఉంటాయి, వాళ్ళు హోటల్ వాళ్ళు డెలివరీ చేస్తారు, ఇప్పుడే వచ్చినాయంట. మేము ఇంటి ముందు పక్కకి వెళ్ళి అవి పట్టుకుని వస్తాము. ఇప్పుడైతే నేను మా డ్రైవర్స్ ఇంకా ఉన్నారు ముగ్గురు వెళ్తున్నాము భోజనాలు తేయడానికి. చూడండి, ఆల్రెడీ అతను అయితే ముందు నడిచిపోతున్నాడు. ఇప్పుడు మేము వెళ్ళేది ఇంటి ముందు పక్కకి అనమాట. చూడండి, డెలివరీ అతను ప్లేట్స్ దింపేసి వెళ్ళిపోయాడు. ఇవే భోజనాల ప్లేట్లు అక్కడ కనబడుతున్నాయి కదా, మొత్తం 8 ప్లేట్లు కనిపిస్తున్నాయి. ఆ 8లో 4 ఏమో ఆడవాళ్ళకి, మిగతా 4 ఏమో మగవాళ్ళకి. ఈ కుడిపక్క కనిపించేవి అవి ఆడవాళ్ళకి అనమాట, ఇంటి లోపలికి పట్టుకెళ్తారు అవి లేడీస్ కోసం. ఈ ఎడం పక్కన కనిపించే 4 ప్లేట్లు దివాన్లోకి పట్టుకెళ్తాం మేము కాసేపు ఉండి. చూడండి, అక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ లేడీస్కి సెపరేట్గా ఉంటుంది, మగవాళ్ళకి సెపరేట్గా అనమాట. మగవాళ్ళంతా కూడా దివాన్లో కూర్చుని తింటారు. ఇందాక నేను చూపించాను కదా దివాని, అక్కడ అనమాట. ఆ మిగతా 4 ప్లేట్లు ఏమో ఇంట్లోకి పట్టుకెళ్తారు ఆడవాళ్ళ కోసం. పని మనుషులు వచ్చి ఆ ప్లేట్లు పట్టుకెళ్తారు. అయితే నేను ప్రస్తుతానికి వెయిటింగ్ చేస్తున్నాను. మా కొయిటోడు ఫోన్ చేసి వరకునో, మా కొయిటోడు ఫోన్ చేసిన వెంటనే ఆ ప్లేట్లు 4 పట్టుకుని దివాన్లోకి వెళ్ళాలన్నమాట. నేను మా డ్రైవర్స్ను, ఈ పక్కన ఉన్నారు డ్రైవర్లు. ఫ్రెండ్స్, భోజనాలు అయితే దివాన్లో పెట్టేసాం ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ కూర్చొని తింటున్నారు, మమ్మల్ని కూడా తినడానికి రమ్మన్నారు. ఇప్పుడు మేము కూడా మొత్తం 4 డ్రైవర్లు ఉన్నాము, మేము కూడా వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నాము. చూడండి, నేను వీడియో తీస్తుంటే మనవాడు వేలకాలు పడుతున్నాడు. చూడండి, వీడియో తీస్తే నాకు 5 దినాలు ఇవ్వి అంటున్నాడు వీడియో కోసం, వేలకాలు పడుతున్నాడు నాతోటి. ప్రస్తుతానికి మేమైతే వీళ్ళతో పాటు కూర్చొని తింటున్నాము. ఈ కొయిట్లో వాళ్ళతో పాటు కూర్చొని తినమంటారనమాట డ్రైవర్లని. డ్రైవర్లని కానీ దివాని పని చేసే వాళ్ళు ఎవరినైనా సరే, పని చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటే కూర్చుని తినమంటారు. ప్రస్తుతం మేమైతే చూడండి, ఇక్కడ ఇది మటన్ అనమాట. ఈ విధంగా ఉంటుంది, టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. మరి వీళ్ళు ఎలా తింటున్నారో నాకైతే తెలియదు. ప్రస్తుతానికి మేమైతే ఏదో తిన్నామన్న పేరుకి 4 ముద్దలు పెట్టుకుని లెగిసిపోతాము. ఎందుకంటే వీళ్ళ వంటలు మనం తినలేమన్నమాట, టేస్ట్ ఉండదు ఏముండదు. అందుకనే 4-5 ముద్దలు పెట్టుకుని లెగిసిపోయాము. ఆల్రెడీ తినేశారు వాళ్ళంతానే. ఇప్పుడు తినేసిన తర్వాత ఈ ప్లేట్లన్నీ కూడా మేమే పట్టుకెళ్ళాలి కిచెన్లోకి, ఎందుకంటే పని మనుషులు రారు ఇక్కడికి, మగవాళ్ళు ఉన్న కాడికి. ఈ ప్లేట్లన్నీ తీసుకుని పట్టుకెళ్ళి కిచెన్లో పెట్టాలి. కిచెన్లో పెట్టిన తర్వాత వాళ్ళు వాటిని క్లీన్ చేసి పక్కన పెడతారు పని మనుషులు. ప్రస్తుతానికి మేమైతే డ్రైవర్ల ముగ్గురం కూడా 4 ఉన్నాం డ్రైవర్లను. ఒక అతను అయితే చాయ్ కావా వేస్తున్నాడు దివాన్లోని. వీళ్ళైతే తినేసిన తర్వాత 4-5 సార్లు మళ్ళీ చాయ్ కావాలి తాగుతారు. 4-5 సార్లు కాదు, 10 సార్లు కూడా తాగుతారు వీళ్ళు. ప్రస్తుతానికి మేమైతే ఈ ప్లేట్లు పట్టుకెళ్ళి కిచెన్లో పెడుతున్నాము. ముందు మేము ఏం చేస్తామంటే ఈ ప్లేట్లన్నీ బయట పెట్టేస్తాము, ఎందుకంటే దివాని ఖాళీ చేయాలి ఫస్ట్. వాళ్ళు తినేసిన తర్వాత కూర్చుంటారు కాబట్టి ఖాళీ చేయాలి, అందుకని ఒక్కొక్కటి బయట పెట్టేస్తాము. బయట పెట్టిన తర్వాత లాస్ట్లో కిచెన్ దగ్గరికి పట్టుకెళ్తాం అన్నమాట. వీళ్ళు తినేది తక్కువ, ఈ పడేసేది ఎక్కువ. నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు వీళ్ళు ఎంత పడేస్తున్నారు అనేది. వీడియో లాస్ట్లో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతం నేను అయితే ఒక్కొక్క ప్లేటు పట్టుకెళ్తున్నాము కిచెన్ దగ్గరికి. చూడండి, డ్రైవర్ కూడా పట్టుకెళ్తున్నాడు. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ దివాని కాడికి వచ్చాను. వీళ్ళు ఇంకా వెళ్ళలేదు, తినేసిన తర్వాత కూర్చుని ఉన్నారు, చాయ్లు కావాలి తాగుతూ ఉన్నారు. నాకు ఇంకా 2 ప్లేట్లు ఉన్నాయి బాకీ కిచెన్ దగ్గరికి పట్టుకెళ్ళాలి. ఇవి చూడండి, ఈ ప్లేట్లో ఉన్నాయన్నీ కూడా పడేసిదే. వీళ్ళు తినే తక్కువ, పడేసేది ఎక్కువ అనమాట. ఇప్పుడు నేను కిచెన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వీళ్ళు ఎంత పడేస్తారనేది. అక్కడ పని మనుషులు కూడా ఉన్నారు, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఇదే కిచెన్. చూడండి, పిలిపిన పని మనుషులు డ్యాన్స్లు వేస్తున్నారు అక్కడ. చూడండి, ఇదంతా పడేసిదే. అక్కడ ప్లేట్లు ఉన్నాయి కదా, ఇందాక మేము పట్టుకొచ్చిన ప్లేట్లు.
అందులో ఆ ప్లేట్లో ఉన్నదంతా కూడా పడేసిద్దే. ఇక్కడ పని మనుషులు అయితే వాళ్ళే కనబడుతున్నారు అనుకుంటున్నారా, ఈ వెనకాల ఇంకా ఉన్నారు, నలుగురు ఐదుగురు ఉన్నారు, వాళ్ళు వీడియోలో కనపడడానికి సిగ్గుపడుతున్నారు అనమాట. అందుకే పక్క వచ్చేసారు వీళ్ళు. ఇండియా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకా శ్రీలంకలో ఇద్దరు ఉన్నారు, మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇక్కడ మనకు కనిపించింది మాత్రం వాళ్ళే, ఎందుకంటే పిలిపిన వాళ్ళకి సిగ్గు ఉండదు కాబట్టి వాళ్ళు కనపడుతున్నారు వీడియోలోని. మన ఇండియా వాళ్ళేమో ఈ పక్కన ఉన్నారు, వాళ్ళు వీడియో తీయొద్దన్నారు వాళ్ళని, అందుకే చూపించట్లేదు వాళ్ళని. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఆహారం ఉందో, పడేసిది అదంతా జుబాలో పడేస్తారు కాసేపు ఉండి. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.